ఇక డీటెయిల్స్ చూస్తే డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు వివరాలను కాసేపట్లో వివరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అనంతబాబుపై పోలీసులు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాకినాడ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ వ్యక్తిగత వ్యవహారాలను బయట పెడుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా సమాచారం. అనంతబాబుకు మహిళలతో గల వివాహేతర లైంగిక సంబంధాలపై ప్రచారం చేస్తున్నాడనే కారణంతోనే ఈ హత్య చేసినట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక మరొకవైపు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు పోలీసులు తమను వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పదే పదే ఇంటికి వచ్చి విచారణకు రావాలని వేధిస్తున్నారని ఆరోపించారు. జీ మామిడారలో పోలీస్ పికెట్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంక్వైరీల పేరుతో అర్ధరాత్రి ఇంటికొచ్చి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఎట్టకేలకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? హిమబిందు, ఏదైతే కాకినాడ సంబంధించి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఒక హైడ్రామా అయితే పోలీసులు సృష్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న ఎమ్మెల్సీ అనంతబాబుని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు మాత్రం అఫీషియల్ గా ప్రకటన విడుదల చేయకుండా వాళ్ళు ఎమ్మెల్సీ అనంతబాబుని ఒక ఏదైతే సీక్రెట్ ప్లేస్ లో ఉంచి విచారణ చేపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే నేరుగా కూడా వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరచాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కోర్టు కనుక హాజరుపరిస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అనే విధంగా కూడా పోలీసులకు సంబంధించి కొంతమంది అధికారులు అయితే ఇంటర్నల్ గా చర్చించుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. ఆ నేపథ్యంలోనే డైరెక్ట్ గా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా వేయాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వారితో ఈ సీన్ కి సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్ కూడా రాత్రి చేసినట్లు కూడా తెలుస్తుంది. నిన్న ఆదివారం అయిన నేపథ్యంలో కోర్టుకు గానీ మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచకుండా ఈ రోజు సోమవారం అయిన నేపథ్యంలో హాజరుపరచాలనే విధంగా కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు, దీనిపైన కొంత ఇంటర్నల్ గా విచారణ కూడా చేపడుతున్నట్లు తెలుస్తుంది. అంటే ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ఎవరైతే మరో ఇద్దరు నిందితులు ఉన్నారో వారికి సంబంధించి వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పోలీసు వాళ్ళు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. దీని మొత్తం కూడా డీజీపీ స్థాయి నుంచి కూడా అధికారులందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. దీనిపైన కూడా సీఎం దగ్గర నుంచి కూడా ఆదేశాలు వచ్చాయనే విధంగా కూడా ఎస్పీ కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా అధికార పక్షమైన ఎవరైనా కానీ కంపల్సరీగా నిందితులైతే వారిని అదుపులోకి తీసుకోవాలనే విధంగా కూడా సీఎం ప్రకటన చేశారనే విధంగా కూడా వివరాలు ఇచ్చారనే విధంగా కూడా ఎస్పీ ప్రకటన చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీజీపీ అదేవిధంగా కాకినాడ సంబంధించినటువంటి ఐజీ స్థాయి అధికారులందరూ కూడా దీనిపైన కూడా విచారణ చేపడుతున్నారు. ఎమ్మెల్సీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు అసలు ఎందుకు జరిగింది ఏంటి అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. మరింత సమాచారం కోసం కూడా ఆయన కస్టడీకి తీసుకోవాలనే విధంగా కూడా కోర్టులో అయితే పిటిషన్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా పోలీస్ శాఖలో అయితే కొంత చర్చ జరుగుతుంది. అయితే దీనందరినీ మాత్రం సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా కొంత ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, డైరెక్ట్ గా అరెస్ట్ చేసి ఆయన్ని కోర్టు ముందు హాజరుపరిచి మరి మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు కదా, కావాలని చెప్పి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే విధంగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే నిందితుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి మా ఇంటి దగ్గరకు వచ్చి మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారు అనే విధంగా కూడా సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తమ ఊరిలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయడం, కొంత గందరగోళాలను అయితే పోలీసులు సృష్టిస్తున్నారు. ఇదంతా కూడా ఒక డ్రామా అయితే ప్లే చేస్తున్నారు. ఎమ్మెల్సీ హత్య చేశాడనేది క్లియర్ గా ఎవిడెన్స్ ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా తేలింది. కొట్టి చంపారు అనే విధంగా గాయాలు ఉన్నాయనే విధంగా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా కూడా పోలీసులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది మాత్రం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అరెస్టుకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. వాళ్ళు ఇంటర్నల్ గా మాత్రం అరెస్ట్ చేసి ఉంచినట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. కోర్టు ముందు కాకుండా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత పూర్తి స్థాయి సమాచారాన్ని మీడియాకి ఇవ్వాలి అనే విధంగా కూడా పోలీసు శాఖలు అయితే ఒక చర్చ జరుగుతున్నట్టు సంబంధించి పోలీసులు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఏదైనా కనిపిస్తుందా?
అదే ఏదైతే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తనను ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీకి తీసుకున్న తర్వాత వివరాలను ప్రకటించే అవకాశాలు అయితే మీడియాకు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపైన మాత్రం అధికారులు కూడా ఎవరితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు, అంతా ఇంటర్నల్ గా మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి అనంతబాబుని మరికొద్ది సేపట్లో అదుపులోకి తీసుకుంటామనే విధంగా డీఐజీ కానీ అదేవిధంగా కానీ ఎస్పీ తెలపడం జరిగింది, కానీ తీసుకున్నటువంటి అంశాలను మాత్రం వాళ్ళు గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. రహస్యంగా ఉంచినటువంటి ప్రాంతంలోనే విచారణ అయితే చేపడుతున్నట్లుంది. ఒకవేళ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత వాళ్ళు మీడియాకి ఈ అంశాన్ని ప్రకటన విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదు అంటే ఒకవేళ కస్టడీకి తీసుకున్న తర్వాత, కస్టడీ ముగిసిన తర్వాత మాత్రమే వివరాలను అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ పోలీసు వారు మాత్రం ఇదంతా కూడా కొంత హైడ్రామాగానే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని, అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ఆరోపణలు కానీ అదేవిధంగా మిగిలినటువంటి ప్రతిపక్షాలు కూడా ఆ ఊర్లోనే ఉండటం, అక్కడే ఉండి ఈ అంశం పైన కంపల్సరీగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా మెయింటైన్ చేస్తున్నట్టు కూడా కొంత ఇంటర్నల్ గా అయితే పోలీసులు లీకేజ్ ఇస్తున్నారు. తప్పించి ఎటువంటి సమాచారాన్ని అయితే బయటికి వివరిస్తున్నటువంటి ప్రకటన అయితే లేదు. అఫీషియల్ గా కూడా ఇప్పటి వరకు అయితే పోలీసులు అరెస్ట్ చేసిన దాన్ని కూడా ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేదు. కానీ ఒకవేళ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ప్రకటన చేస్తారా, లేకపోతే వాళ్ళు ఇంటర్నల్ గా కస్టడీకి తీసుకొని కస్టడీలో పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ప్రకటన విడుదల చేస్తారనేది చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సాయి.